కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలవచ్చు అంటుంటారు దానికి చాలా మందిని గా కూడా చూపిస్తూ ఉంటాం అలాంటి వారిలో ఒకరే సుందర పిచ్చాయ్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సుందర్ పిచాయ్ ఇప్పుడు ప్రపంచంలోని అత్యున్నతమైన కంపెనీలో ఒకటైన గూగుల్ కు పనిచేస్తున్నారు దీని వెనుక అతను పడ్డ కష్టం ఆయన ఎదిగిన తీరు నిజంగా ఎంతో మందికి ఆదర్శం ఎవరు ఊరికే గొప్పవారు ఎవరు అని అంటుంటాం అలానే ఉన్న తెలివితేటలకు కష్టపడే తత్వాన్ని జోడిస్తే తిరుగుండదని చెబుతుంటాం ఈ రెండింటికి సుందర్ పిచాయ్ లివింగ్ ఎగ్జాంపుల్ అసలు సుందర్ ఉన్నది కారణమేంటి ఈ స్థాయికి ఎలా రాగలిగాడు అనేది తెలుసుకుందాం పంతొమ్మిది డెబ్బై రెండు జూలై పన్నెండున తమిళనాడులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు సుందర పిచాయ్ ఆయన తన రఘునాథ్ పిచాయ్ ఓ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేశారు అమ్మ స్టెనోగ్రాఫర్ గా పనిచేశారు నిజానికి ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో టీవీ కూడా లేదు వచ్చిన జీవితం ఇల్లు పిల్లవాడి చదువుకే సరిపోయేది ఇక సుందర విషయానికి వచ్చినట్లయితే చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ వారింట్లో చిన్నప్పుడు ఒక రోటరీ డైల్ టెలిఫోన్ ఉండేది దాని ద్వారా ఎవరికైనా డైల్ చేశాడంటే ఆ నంబర్ అలానే అతను మైండ్ లోనే ఉండిపోయేది ఇక క్రీడలంటే చాలా ఇష్టపడేవాడు క్రికెట్ బాగా ఆడేవాడు క్రికెట్ అవ్వాలని తను బలంగా కోరుకున్నాడు కూడా కానీ అనూహ్యంగా అటువైపు వెళ్ళలేకపోయాడు తమిళనాడులోని జవహర్ విద్యాలయంలో పదో తరగతి పూర్తి చేశాడు ఆ తర్వాత వనవాలి కాలేజీలో ఇంటర్ ఫినిష్ చేశాడు అనంతరం ఐఐటి కారక్పూర్ లో మెటాలజికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పొందారు అప్పుడే ప్రేమలోనూ పడ్డాడు సుందర్ పిచాయ్ అంజలి అనే అమ్మాయిని ప్రేమించాడు ఉన్నత చదువులే భవిష్యత్తు నిలబడతాయని నమ్మిన సుందర్ అమెరికాలో ఎంఎస్ చేయాలని భావించాడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్ స్కాలర్షిప్ గెలుచుకున్నాడు కానీ సుందర్ అమెరికా చే అతని తండ్రి వద్ద సరిపడే డబ్బు లేదు దీంతో కూడబెట్టిన సొమ్ముకు మరికొంత అప్పు తీసుకొచ్చి మరి సుందర్ ని అమెరికాకు పంపాడు ఆయన తండ్రి యుఎస్ వెళ్లిన తర్వాత బ్యాగ్ కొనుక్కుందామని షాప్ లో ఒక బ్యాగ్ రేట్ అడిగాడు దాని ఖరీదు అరవై డాలర్లని షాప్ కీపర్ చెప్పాడు దీంతో కంగు తిన్నాడు బ్యాగ్ తో అవసరం ఉన్నప్పటికీ చాలినంత డబ్బు లేకపోవడంతో మౌనంగా ఉండిపోయాడు సుందర్ పిచాయ్ బ్యాగ్ కొనుక్కోకుండానే బయటకు వచ్చేశాడు అప్పుడు సుందర్ కి అర్థమైంది అమెరికాలో వస్తువుల ధరలు ఎంత ఎక్కువగా ఉంటాయి డబ్బులు కూడా సరిపోయి కావు ఇక అప్పట్లో ఇంటర్నేషనల్ కాల్ చార్జెస్ బాగా ఎక్కువగా ఉండేవి దీంతో గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడాలని మనసులో ఉన్నా మాట్లాడలేని పరిస్థితి చాలా కాలం పాటు ప్రియురాళ్ళు అంజలితో ఫోన్ లో మాట్లాడలేకపోయాడు సుందర్ పిచాయ్ అలా మెటీరియల్ సైన్స్ సెమీ కండక్టర్ ఫిజిక్స్ లో ఎంఎస్ చేశాడు తండ్రి కష్టాన్ని దగ్గర నుండి చూసిన సుందర్ తన చదువు నాన్నకు భారం అవకూడదు అనుకున్నాడు అందుకే కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి చదువు అంతా స్కాలర్షిప్ తోనే పూర్తి చేశాడు ఆ తర్వాత అప్లైడ్ మెటీరియల్స్ అనే కంపెనీలో తొలి ఉద్యోగం చేశాడు కొంతకాలానికి అది కూడా మానేశాడు ఆ తర్వాత పెన్సిల్వేలోని లోని వాటర్ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీలో జాబ్ చేశారు అది కూడా కొన్నాళ్ళు పాటు చేసి వదిలేశారు ఆ తర్వాత మెకెన్సీ కంపెనీ జాయిన్ అయ్యారు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత స్వదేశానికి వచ్చాడు తల్లిదండ్రులకు ప్రేమ విషయాన్ని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడంతో ప్రేమించిన అంజలిని పెళ్లి అప్పట్లో ఇంటర్నెట్ ఊపందుకుంటుంది ఈ టెక్నాలజీ భవిష్యత్తులో పెద్ద మార్పుకు తీసుకొస్తుందని సుందర్ బలంగా నమ్మాడు తాను కూడా ఆ భాగం కావాలని కోరుకున్నాడు దీంతో ఏ మాత్రం ఆలోచించకుండా తాను చేస్తున్న జాబ్ వదిలేసి గూగుల్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్లారు అది రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఒకటి సరిగ్గా అదే రోజు గూగుల్ కంపెనీ జీమెయిల్ స్టార్ట్ చేసింది ఇంటర్వ్యూ లో భాగంగా గూగుల్ జీమెయిల్ గురించి తెలుసా అని అడిగారు అప్పటి వరకు సుందర్ దాని గురించి వినలేదు దీంతో ఏప్రిల్ ఫుల్ జోక్ అనుకున్నాడు తనకేమీ తెలియదని చెప్పాడు తర్వాత ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి జీమెయిల్ చూపించి ఆ తర్వాత అడిగాడు అప్పుడు జీమెయిల్ మీద తన అభిప్రాయాన్ని దాన్ని ఇంకా ఎలా డెవలప్ చేయవచ్చు అనే విషయాన్ని సుందర్ చాలా చక్కగా వివరించాడు దీంతో ఇంటర్వ్యూ నిర్వాహకులు షాక్ అయిపోయారు బహుశా వాళ్ళకు కూడా తెలియదేమో ఒకరోజు అతనే ఆ కంపెనీకి సీఈఓ అవుతాడని రెండు వేల నాలుగులో లో గూగుల్ సెర్చ్ టూల్ బార్ పై పనిచేసే ఒక చిన్న టీమ్ లో చేరాడు మెటార్జిస్ట్ అతను సుందర్ టెక్నాలజీ రంగం వైపు అడుగులు వేశాడు అక్కడ నుంచి ఇక వెనుదిరిగి చూసుకోలేదు అప్పట్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మోజీలో ఫైర్ ఫాక్స్ ఒపేర బ్రౌజర్లు ఎక్కువగా వాడేవారు ఆ రోజుల్లో ఉన్న కంపెనీ దృష్ట్యా గూగుల్ కూడా ఏదో ఒక బ్రౌజర్ ఉంటే బాగుంటుందని సుందర్ పిచ్చాయ్ భావించాడు ఇదే ఐడియాను తన సీనియర్ చెప్తే వాళ్ళు వద్దు అన్నారు అప్పటి గూగుల్ సిఇఓ ఎరిక్ చెప్పాడు కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న పనిని అయ్యే పని కాదని ఎరిక్ నిరుసాహపర్చాడు అయితే దాని మీద చాలా నమ్ముకుతో ఉన్న సుందర్ మాత్రం ఆ ఐడియాను వదలలేదు చివరికి గూగుల్ ఫౌండర్స్ దగ్గరికి విషయాన్ని తీసుకెళ్లాడు ఎంతో కష్టపడి వారిని ఒప్పించాడు అలా గూగుల్ కి సపరేట్ బ్రౌజర్ డెవలప్ చేశాడు సుందర్ పిచాయ్ అదే ఇప్పుడు మనమంతా వాడుకుంటున్న గూగుల్ క్రోమ్ గూగుల్ క్రోమ్ ఎంత హిట్ అయిందో మాటలో చెప్పలేం ఎందుకంటే అప్పటి వరకు ఉన్న బ్రౌజర్లు అన్నీ కూడా గూగుల్ క్రోమ్ వచ్చిన తర్వాత అన్నీ వెనుకబడిపోయాయి గూగుల్ ఇంత సక్సెస్ అవడానికి గూగుల్ క్రోమ్ అయితే క్రోమ్ సక్సెస్ అవ్వడానికి సుందర్ పిచాయి కారణం వెంటనే గూగుల్ కంపెనీ సుందర్ ను ప్రొడక్ట్ డెవలప్మెంట్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేసింది గూగుల్ డ్రైవ్ క్రోమ్ ఓఎస్ ఇలా కొత్త కొత్త వాటిని మార్కెట్ లో తీసుకురావడంలో సుందర్జాయ్ కీలక పాత్ర ఆ తర్వాత ఆండ్రాయిడ్ డెవలప్ చేసిన ఆండీ రూపెన్ వేరే డిపార్ట్మెంట్ కు వెళ్లిపోవడంతో ఆండ్రాయిడ్ కు సుందర్ ఇన్ఛార్జ్ అయ్యాడు అలా గూగుల్లో సుందర్ పిచాయ్ ర్యాంకింగ్ పెరుగుతూ వచ్చింది ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్ ట్విట్టర్ లాంటి పెద్ద కంపెనీల్లో సీఈఓగా డైరెక్టర్ గా మంచి ఆఫర్లు వచ్చాయి కానీ సుందర్ పిచాయ్ గూగుల్ ని వదిలి వెళ్లాలనుకోలేదు గూగుల్ కూడా అతన్ని వదులుకోవాలని భావించలేదు అలా సంస్థలో మంచి గుర్తింపు తెచ్చుకుని ముందుకెళ్తుండగా రెండు వేల పదిహేనులో లో గూగుల్ కంపెనీ ఎవరు ఊహించిన విధంగా సుందర్ పిచాయ్ ను సీఈఓగా ప్రకటించేసింది ఒక్కసారిగా అతని పేరు ప్రపంచం అంతా మారుమోగిపోయింది మన దేశం నుంచి వెళ్లిన ఒక కుర్రవాడు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకదాన్ని నడిపిస్తున్నాడు సుందర్ పిచాయ్ సీఈఓగా గూగుల్ దూసుకుపోతుంది గతంలో చేసిన సీఈఓ తో పోల్చితే సుందర్ వచ్చిన తర్వాత యాభై శాతం అభివృద్ధి చెందుతూ వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం సుందర్ పిచాయ్ అందుకున్న జీతం ఎంతో తెలిస్తే అందరూ షాక్ అవుతారు ఆయనకి ఏడాదికి పన్నెండు వందల ఎనభై కోట్ల రూపాయలు జీతంగా ఇస్తున్నారు అంటే దాదాపు రోజుకు మూడున్నర కోట్లు ప్రతి సెకండ్ కి నాలుగు వందల రూపాయలు అంతర్జాతీయ సంస్థ నడిపిస్తున్న వందల కోట్ల జీతం తీసుకు తీసుకుంటున్నా చాలా సింపుల్ గా ఉండటం సుందర ప్రత్యేకత గూగుల్ లోని ఉద్యోగులంతా సుందర పిచ్చాన్ని చాలా ఇష్టపడుతుంటారు అంతకు మించి గౌరవిస్తుంటారు ఓసారి ఓ తండ్రి ఏడేళ్ల పాప తన కూతురికి గూగుల్లో జాబ్ గురించి వివరించాడు గూగుల్ ఆఫీస్ కు సంబంధించిన ఫోటోలను ఇంటర్నెట్ లో చూపించి ఆ పాపకి వివరించాడు ఆ తర్వాత పెద్ద తర్వాత తాను గూగుల్ లో పనిచేస్తానని తండ్రికి తెలిపింది అంతటితో ఆగలేదు కంప్యూటర్స్ అంటే ఇష్టమని గూగుల్ లో పనిచేయాలని ఉందని ఏకంగా గూగుల్ కంపెనీకే లేఖ రాసింది ఆ పాప ఆ పాప రాసిన లేఖ గురించి పెద్దగా తల్లిదండ్రులు పట్టించుకోలేదు కానీ ఒక చిన్నారి రాసిన లేఖకు గూగుల్ హెడ్ క్వార్టర్స్ నుంచి అందులోను సీఈఓ సుందర్ బిచాయి నుంచి బదులొచ్చింది ఆ పాపను బాగా చదువుకోమని ఫ్యూచర్ లో చదువు పూర్తయిన తర్వాత నీ దగ్గర నుంచి వచ్చే జాబ్ అప్లికేషన్ కోసం ఎదురు చూస్తుంటానని లేఖలో సుందర్ వివరించాడు ఆ లెటర్ చూసి అందరూ షాక్ అయిపోయారు అంతేకాదు ఆ లెటర్ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయింది ఎంతో బిజీగా ఉండే సుందర్ ఒక చిన్నారి రాసిన లేఖకు రెస్పాండ్ అవ్వటం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేసింది ఇప్పటికీ తాను చదువుకున్న ఐఐటి కారక్పూర్ లోని విద్యార్థులతో అప్పుడప్పుడు స్కైప్ లోకి వచ్చి మాట్లాడుతుంటాడు విలువైన సమాచారాన్ని సలహాలను అందిస్తుంటాడు ఇప్పుడు టెక్నాలజీ రంగంలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ లో సుందర పిచాయ్ కూడా ఒకరు గూగుల్ కంపెనీ సీఈఓ నుంచి వచ్చామో మన బ్యాక్ గ్రౌండ్ మ్యాటర్ కాదని మనం ఎంతకైనా ఎంత దూరమైనా ఎదగలమని నిరూపించగలిగాడు మన తమిళనాడు సుందర్ పిచాయ్ ప్రపంచ వ్యాప్తంగానే కాదు ఇండియాలోనూ యువతకి సుందర్ పిచాయ్ ఒక ఆదర్శం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాలను సలహా సూచనలు ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటాం